జుట్టు బాగా ఊడిపోతుంది కదా. కొత్త జుట్టు అస్సలు మొలవట్లేదు. కొత్త జుట్టు మొలవటం తర్వాతరా దేవుడా ఈ ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే చాలరా అనుకునే వాళ్ళు 100 out of 100 ఉన్నారు. వీళ్ళ కోసం మంచి టిప్ చెప్తాను, ఇది ఒక్కటి ట్రై చేయండి. ప్రెజెంట్ మనకి ఉసిరికాయలు వస్తాయి, ఎండ పెట్టుకోండి, ఎండలో దంచి జల్లించి పొడి చేసుకొని స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఇది వేసుకొని శుభ్రంగా తాగేసేయండి రోజుకి 2 పూట్ల. ఎగ్జాక్ట్గా 21 డేస్లో జుట్టు మీరు పట్టుకున్నారాదు. ఈ చిట్కా ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా 7 రోజుల్లో తెల్లని చర్మమా, ఎలాగా, నిజంగా ఇది నిజమా అని మీ అందరికీ డౌట్స్ రావచ్చు. ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ అండి. ఎవరైతే పెళ్ళి కావాలి అనుకుంటున్న అమ్మాయిలు, పెళ్ళి దగ్గర పడింది అనుకుంటున్న అమ్మాయిలు, చర్మం చాలా నల్లగా అయిపోయింది అనుకుంటున్న అమ్మాయిలకి ఈరోజు ఈ వీడియో 100% చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎస్, ఇది ఇంతవరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చెప్పి ఉండరేమో అనుకుంటున్నాను. అంత మంచి రిజల్ట్ ఇచ్చే స్కిన్ వైట్నింగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా మై ఫేవరెట్. మీరు అప్పటికీ ఇప్పటికీ నా స్కిన్లో చేంజ్ వచ్చిందని చాలామంది చెప్తున్నారు. బికాజ్ నేను యూజ్ చేసే ప్రాసెస్ ఇదేనండి, మీకు ఈరోజు రివీల్ చేస్తున్నాను. మీ స్కిన్ని కూడా 7 డేస్లో చాలా తెల్లగా, గ్లోయింగ్గా, నున్నగా తెచ్చుకోవాలంటే ఈరోజు ఈ వీడియో మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. 100% జెన్యున్గా లైవ్లో రిజల్ట్ కూడా చూపిస్తున్నాను. మరి మీకు నేను ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాను కాబట్టి జస్ట్ మీరు నాకు చేసే హెల్ప్ ఏంటి అంటే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఎస్, ఈరోజు ఈ వీడియో నిజంగా ముఖ్యంగా అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి 100% యూజ్ అవుతుంది. చాలామంది అంటుంటారు, అక్క మీరు చెప్పేవి మేము స్టోర్ చేసుకుంటానికి ఉండట్లేదు అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా 7 డేస్ స్టోర్ చేసుకోవచ్చు, 7 డేస్లో రిజల్ట్ చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఆ రిజల్ట్ ఏంటి, అసలు నేను యూజ్ చేసిన ఆ ఇంగ్రీడియంట్ చూస్తే మీరు ఇంత సింపులా అని చెప్పేసి అంటారు, బట్ రిజల్ట్ అయితే ఎలా ఉంటుంది, 100 out of 100. పదండి శుద్ధ. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ నేను రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. చాలామంది తిరుపతి అటు సైడ్ ఉప్పుడు బియ్యం యూజ్ చేస్తారు, అవైతే ఇంకా చాలా మంచిదన్నమాట. ఎస్, ఇప్పుడు నేను ఈ రైస్ తీసుకున్నాను. అయితే రైస్లో మీరు వాటర్ కొంచెం పోసుకోండి, ఎక్కువైతే పోసుకోవద్దు. మీరు ఒక గిద్ద బియ్యం తీసుకుంటే ఒక గిద్ద వాటర్ తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఓకేనా? ఇవి ఏం చేస్తారంటే ఒక 4 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక వీటిని మనకి తెల్లగా వస్తుంది కదా, నానిపోయింది, విరిగిపోతుంది అన్నప్పుడు మీరు దాన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నప్పుడు మీకు లోపలంతా కొంచెం బియ్యం రవ్వ రవ్వగా ఉంటుంది కదా, మరీ మెత్తగా అయితే పట్టద్దు, అలా కొంచెం రవ్వ రవ్వగా ఉండేటట్లుగా పట్టుకోండి. ఇట్లా నేను మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇది మీరు ఏం చేస్తారంటే చూసారు కదా లోపల ఉన్నటువంటి ఈ బియ్యం నూక ఏదైతే ఉందో అది కూడా వేసుకున్నా నేను. ఇప్పుడు ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీకు రోజుకి కొంచెం కొంచెం తీసుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఇది 7 డేస్ మాత్రం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. అయితే ఒక బౌల్లో శనగపిండి తీసుకోండి. శనగపిండిలో ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఈ రైస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఆ నూక కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇది మనకి స్క్రబ్బింగ్ పార్టికల్స్ లాగా ఉంటాయన్నమాట. ఈ మొత్తాన్ని కలిపేసుకోండి, ఒక క్రీమ్ లాగా మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ టైం పెట్టుకోండి. ఇది మీరు 7 డేస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నేను బియ్యంలో ఉన్నటువంటి నూక అండి, నూక మాత్రమే. ఆ నూకని నేను ఫేస్కి ఇట్లా మసాజ్ చేసుకుంటున్నాను. ఇది మీరు మార్నింగ్ టైం చేసుకోండి. మీరు కొంచెం ఓపిక్గా టైం పెట్టుకొని మరి ఈ 7 డేస్ మీరు చాలా స్ట్రిక్ట్గా ఇవి ఫాలో అవ్వండి. ఇట్లాగా బాగా మసాజ్ చేయండి. ఎంతసేపు అంటే ఒక 15 మినిట్స్ పాటు దీన్ని ఆపకుండా మసాజ్ చేయండి. ఈ నూకని వదిలేసేయండి, అది స్కిన్లోకి అంతా అబ్జార్బ్ అయిపోతుంది. ఇంకా మీరు దీన్ని బాగా ఎండిపోయింది, రాలిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని ఇంకా వదిలేసినాక, ఇప్పుడు నేను మీకు ఇందాక మీకు ప్యాక్ చూపించాను కదా శనగపిండి, ఈ ప్యాక్ని పెట్టేసుకోండి. ప్యాక్ని నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఫస్ట్ మీరు ఒక 2 or 3 మినిట్స్ కొంచెం
ఫేస్ కి మందంగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేసుకున్నాక కొంచెం మసాజ్ చేసుకున్నాక డ్రై అయిపోయినాక వాష్ చేసుకోండి. ఇట్లా ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను శుభ్రంగా దీన్ని ఒక 10 మినిట్స్ బాగా డ్రై అయిపోయినాక వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు సెకండ్ స్టెప్ చూపిస్తానండి. ఇది మీరు ఆఫ్టర్నూన్ ట్రై చేయండి. ఇప్పుడు నేను తీసుకున్న టమాటా మీద ఈ నూక ఏదైతే ఉందో బియ్యం నూకని వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ఈ నూక మొత్తం కలిపి నేను మసాజ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా మీరు ఎగ్జాక్ట్ గా 15 మినిట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పింది మీరు మార్నింగ్, అండ్ ఇది వచ్చేసి మీరు ఆఫ్టర్నూన్ చేసుకోవాల్సిన ప్రొసీడింగ్స్ అన్నమాట. పర్ డేకి వచ్చేసి 3 స్టెప్స్ ఉంటాయి. ఇట్లాగా మీరు చక్కగా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి. ఇది కూడా ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ ఆగకుండా మసాజ్ అయితే చేసుకోండి. దీనివల్ల చర్మం చాలా నునుపు తేలుతుంది, చాలా రంగు మారుతుంది, మచ్చల్ని తగ్గిస్తుంది, ఫ్రెష్గా ఉంచుతుంది, అండ్ చాలా బ్రైట్నింగ్ లుక్ అయితే ఇస్తుందన్నమాట. ఎస్, ఇప్పుడు నేను ఇది కూడా వాష్ చేసేసుకున్నానండి ఫేస్ని. అది కూడా మీరు స్క్రబ్బింగ్ అయిపోయినాక ఒక ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినాక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. ఎటువంటి సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ అస్సలు పెట్టద్దు, ఓకేనా? ఎస్, ఇప్పుడు నేను ఈ సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ చేశాను. చూడండి నా ఫేస్లో రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో. అండ్ ఇది వచ్చేసి నైట్ స్టెప్, మీరు పడుకోబోయే ముందు. ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఓన్లీ నూకేనండి, అందులో కొంచెం కూడా వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా జస్ట్ ఆ నూకని మాత్రమే తీసుకోండి. ఇంకా మీరు నైట్ పడుకోబోతున్నారు, బెడ్ టైం అనుకున్నప్పుడు ఈ నూకతో ఫేస్ అంతా కూడా ఒక ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ పాటు ఇలాగా స్క్రబ్బింగ్ లాగా మసాజ్ లాగా చేసుకోండి. అదేమవుతుందంటే ఎండిపోతుంది, ఎండిపోయి రాలిపోతుంది. బట్ ఆ పైన ఉన్నటువంటి ఆ లేయర్ మాత్రం పోకూడదండి, అది ప్రోటీన్ లేయర్ అన్నమాట. ఇది మీ స్కిన్ని చాలా షైనీ చేస్తుంది, 7 డేస్లో మంచి కలర్ మంచి టెక్స్చర్ అనేది తీసుకొస్తుంది, బ్రైట్నింగ్ లుక్ అనేది తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని ఇలా వదిలేసేయండి. మీరు వదిలేసి నార్మల్గా మీరు పడుకోండి. పడుకున్నాక మీరు ఎర్లీ మార్నింగ్ దాన్ని వాష్ చేసుకోండి నార్మల్గా. అయితే నా సలహా ఏంటి అంటే మార్నింగ్ పెట్టుకున్నప్పుడు సోప్ పెట్టద్దు, ఆఫ్టర్నూన్ సోప్ పెట్టదు, నైట్ కూడా సోప్ పెట్టదు. మీకు కుదిరితే మధ్యలో ఒక్కసారి మాత్రమే ఫేస్ వాష్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి.